సభాధ్యక్షులు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం గారికి, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి, పెద్దలు, గౌరవనీయులు నారాయణ స్వామి గారికి, వేదికపై ఉన్న శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ద్వారకానాథ్ రెడ్డి గారికి, శ్రీనివాసులు గారికి, వెంకటయ్య గౌడ్ గారికి, పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప గారికి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న పుణ్యవాణి ఇవాళ నారావారిపల్లి చూశాను. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టిందనేది ఈ రాష్ట్రానికి మా అందరికీ కూడా కొంచెం ఉద్వేగం, ఉత్సాహం ఉంటుంది. ఎలా ఉంటుందా ఊరు అని 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసి చాలా కాలం రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు ఉండి దేశంలోనే రాజకీయాల్ని ప్రభావితం చేశానని చెప్పుకునే నాయకుడి గ్రామాన్ని చూసాం ఇప్పుడే. ఇది ఒక నన్ను ఆలోచనలో పడేసింది. ఇంత గొప్ప నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాన్ని ఇలాగ పల్లిలాగా ఇంకా ఎందుకు వదిలేశారో అర్థం కాలే. అమరావతిని నగరంగా మార్చాలని, మహానగరాన్ని నిర్మాణం చేయాలని ఆయనకున్న ప్రేమలో 1% నారావారి పల్లి మీద కనబడి ఉంటే బహుశా ఈ పల్లి ఇలా ఉండేది కాదు. ఎందుకు దీని మీద ప్రేమ చూపించలేకపోయారో, అమరావతి మీద ఎందుకు ఆయన అంత ప్రాణాలు పెట్టుకున్నారో ఈ ప్రజలకు అర్థం కావట్లే. నిజంగానే ఇవాళ ఈ రాష్ట్రం ఒక జంక్షన్లో నిలబడిపోయి ఏ దారిలో వెళ్లాలో తెలియని అయోమయ అవస్థలో గత కొద్ది సంవత్సరాలుగా ఉండిపోయిందనేది వాస్తవం. 2014లో ఈ రాష్ట్రం ఒక అనివార్య పరిస్థితుల్లో మనకెవరికి ఇష్టం లేకుండా విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కీలకమైన ఎన్నికలు జరిగితే అతి స్వల్ప తేడాతో ఆ రోజు గౌరవ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఓట్ల శాతంతో విజయం సాధించలేకపోయారు. అదే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో తెలియని అయోమయ అవస్థలోకి నెట్టేసిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదే కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఇవాళకి మన రాజధాని ఇది అని చెప్పుకునే గౌరవం మనకు దక్కుండేది, ఇవాళ రాజధాని ఏదో తెలియని పరిస్థితిలో కూరుకుపోయాం. ఎవరైనా సరే రాజధాని అంటే పాలనకు కావలసిన కొన్ని వసతులు నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి పరిపాలిస్తారు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలోకి పోయాం. ఆయన అంచనాల ప్రకారమే ఎప్పుడు ఖర్చు పెట్టింది కాకుండా ఇంకో 110,000 కోట్లు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఏ విధంగా ఖర్చు చేయాలో తెలీదు. అసలు రాజధాని ఇప్పుడు కాదు కదా, ఎప్పటికైనా పూర్తవుతుందని నమ్మకం లేని పరిస్థితుల్లో ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది, ఎంతకాలం ఈ విధంగా ఉండాలని. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు నియమించి, ఒకటి జీఎన్ రావు కమిటీ, మరొకటి బీసీజీ కమిటీలు నియమించి వాళ్ళ నుంచి నివేదికలు తీసుకుని ఆ నివేదికల ప్రకారం హైపవర్ కమిటీని నియమించి ఆ కమిటీతో అధ్యయనం చేయించారు. చేయించిన తర్వాత ఈ రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఈ మూడు జరిగితే తప్ప న్యాయం జరగదనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రపంచం మొత్తం ఇవాళ వికేంద్రీకరణ గురించి మాట్లాడుకుంటోంది, వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తోంది. ఆ క్రమంలో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలి, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలి, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వెనకబడిన ప్రాంతాలు కర్నూలు కానీ, ఉత్తరాంధ్ర కానీ,
ఇటు రాయలసీమ కానీ అభివృద్ధి చెందొద్దా అని అడుగుతున్నాం. నేను 4 రోజుల నుంచి ఈ రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే మాకే పథకాలు అక్కర్లేదు, గుక్కడి నీళ్ళు ఇవ్వండి తాగడానికి అని అడుగుతా ఉంటే మనసు చెలించిపోతూ ఉంది. మాకు ఇంకేం అవసరం లేదు, గుక్కడి నీళ్ళు ఇమ్మనండి జగనని మీరైనా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. నిజమే, అమరావతి నగరం కట్టాలా రాయలసీమకి నీళ్లు ఇవ్వాలా అనే ప్రశ్న జగన్ గారి ముందుంది. ఇంకో పక్క ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి, తీవ్రమైన వెనుకబాట్లో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా కానీ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేసి అక్కడ నీళ్ళు ఇవ్వాలా లేకపోతే అమరావతి కట్టాలా అనే ఒక ప్రశ్న వచ్చింది. అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, వికేంద్రీకరణ జరగాలి, 3 రాజధానులు ఉండాలి, 4 రీజనల్ సెంటర్స్ ఉండాలి, ఈ మొత్తం పరిపాలన వ్యవస్థను కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే, శాసన మండలిలో బలం ఉంది కదా అని అక్కడ అడ్డుకోవడానికి గ్యాలరీలో నుంచుని మండలి చైర్మన్ని శాసించి అక్కడ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించేలాగా చేశారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఈ వేదిక మంచి, వికేంద్రీకరణ ఆలస్యం అవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపరు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎవరో ఆపలేరు, ఎందుకంటే అది ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకి అనుగుణంగా ఇవాళ అభివృద్ధి చేయడం, పరిపాలించడమే పాలకుడి లక్షణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని తెలియజేస్తూ, ఈరోజు భాస్కర్ రెడ్డి గారు, చివరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఒక ఫైర్ ఉన్న నాయకుడు, నారావారిపల్లిలో మీటింగ్ పెట్టడం ఆయన హక్కు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా పెడతారు ప్రజల్ని ఉత్తేజం చేయడానికి, అయితే నారావారిపల్లిలో పెట్టడం అనేది ఒక సందేశం ఈ రాష్ట్రానికి ఇచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు గారికి తన కన్న గడ్డ కన్నా పుట్టిన ఊరు కన్నా అమరావతి మీదే ప్రేమ ఎక్కువని ఇవాళ ఈయన ఇక్కడి నుంచి చెప్పారు. ఎందుకు ఆ ప్రేమని ప్రతి ఒక్కరూ నిలదీయాలి, అప్పుడు మాత్రమే అసలు నిజాలు బయటకు వస్తాయి. రియల్ ఎస్టేట్ మీద ప్రేమ కన్నా రియల్ ఎస్టేట్ మీద ప్రేమే ఇవాళ ఆయనకుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.